హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ బీఎస్ఎఫ్ నుంచి మరో కొత్త నోటిఫికేషన్ వచ్చిందని చెప్పండి చూడండి ఆ నోటిఫికేషన్ ఇదే ఇప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అనేది చూద్దాం ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ డైరెక్టర్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట ఈ రిక్రూట్మెంట్ వేరియస్ పోస్ట్ గ్రూప్ బి అండ్ సి ఎస్ఐ ఎస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు రెండు ఉన్నాయి వర్క్ వర్క్షాప్ సంబంధించినవి ఇప్పుడు దీని యొక్క వేకన్సీస్ అనేది ఇప్పుడు చూద్దాము ఇక్కడ చూడండి ఎస్ఐ వెహికల్ మెహక్ మెకానిక్ యువారికి ఐదు పోస్టులు ఓబీసీకి ఒక పోస్టు ఈడబ్ల్యూసీకి ఏం లేవు ఎస్సీ ఎస్టీకి ఏం లేవు టోటల్ ఆరు పోస్టులు అనమాట నెక్స్ట్ ఎస్ఐ ఆటో ఎలక్ట్రీషియను యువర్కి ఒక పోస్ట్ ఉంది ఎస్సీకి ఒక పోస్ట్ ఉంది మొత్తం టోటల్ రెండు పోస్టులు మిగతా కేటగిరీకి లేవు ఏ కేటగిరీకి అయితే పోస్టులు లేవో వాళ్ళైతే మన యువర్కి అయితే ఎలిజిబుల్ అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ ఎస్ఐ స్టోర్ కీపర్ యువర్కి ఒక పోస్ట్ ఉంది ఇంకే కేటగిరీ లేవు టోటల్ వేకెన్సీస్ యువర్కి ఏడు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూసీకి ఏం లేవు ఓబీసీకి ఒక పోస్ట్ ఉంది ఎస్సీకి ఒకటి ఉంది ఎస్టీకి ఏం లేవు టోటల్ తొమ్మిది పోస్టులు ఉన్నాయి మనకు సంబంధించిన మన సబ్స్క్రైబర్ ఒక అతను కామెంట్ చేశాడన్నా నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి కానీ పోస్టులు ఎక్కువ లేవు అని కామెంట్ చేశాడు నాకైతే నువ్వు ఒక పక్క బాధేసింది ఇంకొక నవ్వు కూడా వచ్చింది ఎందుకంటే గవర్నమెంట్ తెలిసి కామెంట్ చేస్తున్నాడు తెలియ కామెంట్ చేస్తున్నాడు నాకు అయితే కారణం ఏమంటే గవర్నమెంట్ నోటిఫికేషన్లు అన్ని ట్రేడ్మెంట్ అన్నీ ఇలాగే ఉంటాయి జీడీ నోటిఫికేషన్ ఒక్కటే బల్క్గా ఎక్కువ ఎక్కువ పోస్టులు వస్తాయి కానీ ట్రేడ్మెంట్లు అంతా ఇంతే ఒకటి రెండు ఒకటి రెండు పోస్టులు ఇలాగే ఉంటాయి కానీ అప్లై అయితే చేసుకోవాలి వీటిలో లక్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు అనమాట ఏజ్ లిమిట్ చూడండి అన్నిటికీ థర్టీ ఇయర్స్ బిలో అయితే ఉండాలి బేసిక్ వచ్చి ముప్పై ఐదు వేల నాలుగు వందలు అంటే మీరు వస్తే రేంజ్ ఇది మినిమం ట్రైనింగ్లోనే ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది ఇందులో వచ్చి క్వాలిఫికేషన్ వచ్చి మినిమం డిప్లొమాలో మొబైల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఆటో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ డిప్లొమాలో ఈ మూడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింటే దీనికైతే ఎలిజిబుల్ నెక్స్ట్ గ్రూప్ సి అంటే మన కానిస్టేబుల్ స్థాయి ఇది కానిస్టేబుల్ ఓటీఆర్పి అంట ఓటీఆర్పి అంటే ఎందుకు నాకు తెలీదు ఇవ్వరికి ఒక పోస్టు ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్టు ఓబీసీకి ఒకటి ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఏం లేవు టోటల్ రెండు పోస్టులు కానిస్టేబుల్ ఎస్కేటీ అంట ఇవ్వరికి ఐదు పోస్టులు ఈడబ్ల్యూస్కి ఒకటి ఓబీసీకి ఏం లేవు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఏం లేవు టోటల్ ఏడు పోస్టులు ఈ ఎస్కేటీ ఓటీఆర్పీ అనేది నేను మీకు ఒక పదిన్నర పదకొండు అంతా మీకు క్లారిటీ ఇస్తాను డ్యూటీకి వెళ్తున్నాను అని అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళని అడిగి కనుక్కొని మీకు క్లారిటీ ఇచ్చేస్తారు నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి ఫెట్రో ఫెట్రో ఇవారికి లేదు ఈడబ్ల్యూస్కి ఒక్కటే ఒకటి ఉంది టోటల్ ఒక్క పోస్ట్ ఉన్నాయి నెక్స్ట్ కానిస్టేబుల్ ఆటో ఎలక్ట్రికల్ ఏంటి అది ఇది ఖచ్చితంగా ఈడబ్ల్యూసికి ఒకటి ఓబీసీకి రెండు యువర్కి రెండు రెండు ఉన్నాయి మొత్తం టోటల్ ఐదు పోస్టులు ఉన్నాయి మేలు ఫీమేల్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు దీనికి ఇక్కడ చూడండి కానిస్టేబుల్ వెహికల్ మెకానిక్ ఇవ్వరికి ఒక పోస్ట్ ఉంది ఇంకే ఈ కేటగిరీకి లేదు కానిస్టేబుల్ బిఎస్ టిఎస్ ఓబీసీకి ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ కానిస్టేబుల్ వెల్డరు ఇవ్వరికి రెండు పోస్టులు ఉన్నాయి పెయింటర్ వచ్చి ఇవ్వరికి ఒకటి ఓబీసీకి ఒకటి ఉన్నాయి టోటల్ రెండు పోస్టులు టోటల్ వ్యాకెన్సీస్ ఇవ్వరికి సంబంధించినవి పన్నెండు పోస్టులు ఈడబ్ల్యూస్కి మూడు ఓబీసీకి నాలుగు ఓబీసీకి నాలుగు ఎస్సీకి రెండు టోటల్ ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి ఇది టోటల్ పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వచ్చి థర్టీ వన్ ఇయర్స్ వరకు వర్క్ అయితే ఉంటుంది ఇది బేసిక్ ఇరవై ఒక వేల ఏడు వందల నుంచి అరవై ఒక అరవై అరవై తొమ్మిది వేల వంద వరకు దీని క్వాలిఫికేషన్ టెన్త్ కంప్లీట్ చేసినాలి పాటుగా ట్రైనింగ్ ఐటీఐ కంప్లీట్ ఐటీఐ కంప్లీట్ చేసిన దీనికి ఏదైతే సంబంధించిందో వెల్డరో పెయింటర్ వింటున్నారు కదా ఐటీఐ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నారు ఆ త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడైనా చేసినట్టు సర్టిఫికేట్ అయినా తీసుకోవాలి లేదా దీనికి సంబంధించిన డిప్లొమా చేసినా కూడా ఎలిజిబుల్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ దీని ప్రాసెస్ వచ్చి ఇది అప్లికేషన్ ఇది ఫ్యాక్స్ అప్లికేషన్ స్టార్ట్ అయిన మీకు అప్లికేషన్ స్టార్ట్ అయితే మీకు బిఎస్ఎఫ్ అప్లికేషన్ స్టార్ట్ అయింది వెంటనే మీకు ఆల్రెడీ పొద్దున్నే నాలుగు గంటలకే మీకు పెట్టేశాను నేను డ్యూటీ పోయే టైంలోనే మీకు పెట్టేశాను సో నా నుంచి అయితే మీకు హండ్రెడ్ హెల్ప్ చేశాను కారణం నేను హెల్ప్ చేస్తానంటే మీ నుంచి నేను ఏదో ఆశించాను కాదు నా నేను అప్లై చేసేటప్పుడు నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేక నాకు సరిగ్గా అవగాహన లేక చాలా సఫర్ అయినాను ఇప్పుడున్న తెలుగు ఛానల్కి నేను ఒకప్పుడు సబ్స్క్రైబర్ని కానీ వాళ్ళు సరైన అవగాహన ఇవ్వకపోవడం అట్టని వాళ్ళని ఏం బ్యాడ్ చేయను అప్పుడు నాకు సరైన అవగాహన దొరకలేదు అందులో నుంచి సో అందువల్ల నేను సఫర్ అయ్యి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ బెటర్ అని ప్రధాన కారణం నా నుంచి అయితే నా వల్ల అయిన హెల్ప్ అయితే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను దాన్ని ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోరా అది మీ ఇష్టం కొంతమంది బ్యాడ్గా ఆలోచిస్తారు కొంతమంది పాజిటివ్గా ఆలోచిస్తారు బ్యాడ్గా ఆలోచించినా మీరు బ్యాడ్ కామెంట్ పెట్టినా నాకు వచ్చే నష్టమేం లేదు ఎందుకంటే మీ నుంచి నేను ఏదైనా ఆశించి మీ నుంచి నేను ఏదైనా లాభం పొందితే మీరు ఫీల్ అయితే మీరు బ్యాడ్ కామెంట్ పెడితే నాకు నష్టం కలుగుతుంది నేను మీ నుంచి ఏదీ ఆశించలేదు మీ ఏదో ఒక యాప్లు పెట్టడమో లేకపోతే ఏదైనా ఆ కోర్స్ అని ఈ కోర్స్ అని మిమ్మల్ని మీ దగ్గర నుంచి డబ్బులు గుంజడము ఇలాంటి పని చేస్తే మీరు నన్ను తిట్టినా కూడా నాకు తగలుతుంది సో మీ నుంచి అయితే నేను ఏ ఒక్క రూపాయి కూడా ఆశించలేదు సో మీరు నేను నన్ను తిట్టినా కూడా నాకు తగలదు అందుకే నేను మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కూడా నేను పెద్దగా పట్టించుకోను నా నా మనసులో తోచింది నేను నా నా నుంచి మీకు హెల్ప్ అవ్వాలి నా నుంచి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందాలి దానివల్ల ఒక్కరు సక్సెస్ అయినా చాలు సో ఆ హ్యాపీనెస్ కోసమే నేను చేస్తున్నాను సో అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అది ఇంకా మీ ఇష్టం ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి సేమ్ ఆల్రెడీ చెప్పేసాను ఇదే మినిమం త్రీ ఇయర్స్ డిప్లమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికనైజ్ గవర్నమెంట్ ఏదైనా సరే డిప్లొమా ఈ మూడు సంబంధించినవి మెకానికల్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మూడు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కానిస్టేబుల్ టెక్ని టెక్నికల్ గ్రూప్ సి పోస్టుకి వచ్చి టెన్త్ కంప్లీట్ అయ్యి ఉండాలి డిప్లొమాలో ఏ ట్రేడ్కి అయితే సంబంధించిన ట్రేడ్ అయినా చేసిండాలి లేదా ఐటీఐ అయినా చేసిండాలి లేదా త్రీ ఇయర్స్ ఎక్కడైనా పనిచేసే సర్టిఫికేట్ అయినా ఉండాలి ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలి ఇది అంతే ఇంకా కింద ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అవి ఇవి ఉన్నది ఇంకా ప్రొసీజరు ప్రాసెస్ మొత్తం చెప్తాను ఇంకోటి ఏమంటే మొబైల్లో ప్రాసెస్ అని ఒక అమ్మాయి అడిగింది మొబైల్లో ప్రాసెస్ చేయొద్దండి మొబైల్లో తప్పు అయిపోతుంది మళ్ళీ మిస్టేక్ పడిందో లాస్ట్కి మొదటి మోసం అయిపోతుంది డై దయచేసి నెట్ షాప్కి వెళ్ళి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు కాదనుకున్నా సరే నెట్ షాప్కి వెళ్ళి అప్లై చేయండి మొబైల్లో తొందరపడద్దు పడద్దండి సో అది ఇది ఆన్లైన్ మోడ్ టోటల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో అయితే అప్లై అయితే అవుతుంది కానీ ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రాలే ఫుల్ డీటెయిల్స్ రాలేదు రాయంగానే మీకు లింకుతో సహాయపడతాను మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్